శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం కొసుమాల గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కల్మట వెంకటరమణమూర్తి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను అసమర్థతను ప్రజలకు వివరిస్తూ స్థానిక ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భాస్కర్ గౌడ్, కార్యదర్శి వసంత్, బొచ్చు ప్రసాద్, రామ్మోహన్, శ్రీధర్ వెంకటరావు, శాంతారావు, ధర్మారావు, గంగాధర్రావు, గణపతి, శశిభూషణ్లతో పాటు పలువురు మండల నాయకులు, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు కొసమాల గ్రామంలో మరి ప్రజల సమక్షంలో ఈరోజు ఆ వర్ధంతి కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మరి ఈరోజు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ వైఎస్ఆర్ అధికారంలో వచ్చిన తర్వాత పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా ప్రజల్ని అగమ్య గోచరం, ఒక్క ఇల్లు కూడా ఈ 4 సంవత్సరాలైంది సుమారుగా ఈ ప్రభుత్వం వచ్చి. ఈ 4 సంవత్సరాల్లో పాతపట్నం నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఏదైతే తెలుగుదేశం ఏంలో కట్టిన ఇల్లుకి కనీసం బిల్లు కూడా చెల్లించుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది 4 సంవత్సరాలుగా. ఎవరైనా చిన్న పని చేస్తే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇప్పటి వరకు ఏమీ లేవు. ఒకవేళ ఏమి చేసినా బిల్లులు లేక మొదట తెలుగుదేశంలో చేసిన బిల్లు కూడా వర్కులకు కూడా ఈరోజుకి బిల్లుకి ఇవ్వకుండా కావాలని మరి ప్రజలు నివసిస్తున్నారు. కూడా పేదోడికి, బడుగు బలహీన వర్గాలకి బాగు చేయడానికి లేదు. కేవలం మీ మీద ఏదో కక్ష, ఆ కక్ష తీసుకున్నాడు తీసుకో, మనం కూడా టైం వస్తుంది, టైం వరకు వెయిట్ చేయాలి. మనం అందరం కలిసి వేద్దాం, తప్పకుండా నేను చేయిస్తాను ప్రభుత్వం వచ్చినా.